బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ముస్లింల మనోభావాలు కించపరిచేలా మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని తాండూర్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అన్నారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోమవారం తాండూర్ పట్టణ పోలీస్ స్టేషన్లో బండి సంజయ్పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశంలో మసీదులను ధ్వంసం చేస్తామని, మైనారిటీ రిజర్వేషన్లను, ఉర్దూ భాషను, మదర్సాలను తొలగిస్తామంటూ ఈ నెల 20వ తేదీన కరీంనగర్లో బహిరంగ ప్రకటన చేసిన సంజయ్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముస్లింలంతా భారతీయులేనని, కొంతకాలంగా బండి సంజయ్ వారిని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో కలిసిమెలిసి ఉన్న హిందూ ముస్లిం క్రైస్తవ సోదరుల్లో చిచ్చు పెట్టేలా మత విద్వేష ప్రకటనలు చేస్తున్నారని వివరించారు. మసీదులను తవ్వి అందులో దొరికే శవాలను మీరు తీసుకుని శివలింగాలను తమకు ఇవ్వాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని తెలిపారు. రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తూ ప్రజలను గొడవలకు ఉసగొల్పుతున్న సంజయ్పై చట్టరీత్యా చర్యలు తీసుకుని శాంతి భద్రతలు కాపాడాలని కోరారు. अथॉरिटी के अंदर आज लोकल पीएस के अंदर एक केस दर्ज करवाया गया है नुपुर शर्मा के मुतालिक और बंडी संजय के मुतालिक. बंडी संजय तेलंगाना स्टेट के प्रेसिडेंट हैं और मनचाही और बेतुकी बातें बोल रहे हैं. हम खुसूसी तौर पर हमारे स्टेट के सीएम साहब से दरख्वास्त करते हैं ऐसे फिरका परस्त फर्द के ऊपर फ़ौरन केस दर्ज करवा कर अपने स्टेट के अंदर अमन और शांति का पैगाम दें. और इसी तरीके से नूपुर शर्मा जो लेडी है जो अल्लाह के नबी जनाब मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम के ख़िलाफ़ इसने गुस्ताखाना अल्फाज अदा की है और मुसलमान हर तरीके की तकालीफ को बर्दाश्त कर सकता है लेकिन नबी मोहतरम जनाब मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम के ख़िलाफ़ एक लफ्ज़ भी बर्दाश्त नहीं कर सकता. हम मरकज़ी हुकूमत को इंतबाह देते हैं, उनको आगाह करवाते हैं कि इस किस्म के बयान देने वाले और इस किस्म के फ़िरका वाराना बयान देने वालों को फ़ौरन उनको बैन करें. और ये मुल्क अमन और शांति का हमेशा से गहवारा रहा है और मुस्लिम और हिंदू भाईचारगी का हमेशा से गहवारा रहा है और इसी तरीके से तांडूर की आवाम हमेशा अल्हम्दुलिल्लाह अमन और शांति के साथ में रही है. और इस किस्म के बेतुके बयानात आने की वजह से नौजवानों के दरमियान इश्तियाल पैदा हो सकता है. लिहाजा इस हालात की नज़ाकत को समझते हुए मुस्लिम वेलफेयर के सदर जनाब बाबर साहब ने अपनी टीम के साथ में आकर सी ए साहब को एक दरख्वास्त दिए हैं शिकायत के तौर पर, केस के तौर पर. और सी ए साहब से भी हम उम्मीद करते हैं कि इसके मुतालिक आप सख्त से सख्त कार्रवाई करके तांडूर की आवाम को इतमान दिलाए. इस किस्म के बयान देने वालों के लिए तांडूर की कोई गुंजाइश नहीं. ईरोजु तेलंगाना बीजेपी अध्यक्ष विवादास्पद व्याख्य निरसन अलागे दिल्ली अधिक बीजेपी अधिकार प्रतिनिधि చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు వాళ్ళ పైన మేము ఇక్కడ కేసు రిజిస్టర్ చేయమని సీఏ గారికి విజ్ఞప్తికరం రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మంచి వాతావరణాన్ని చెరగొట్టే ఉద్దేశంతో బీజేపీ అధ్యక్షులు ఏదైతే చేస్తూ ఉన్నారో వారికి మేము ఈ తాండూరు గడ్డ నుంచి హెచ్చరిస్తున్నాము. ఇక్కడ ఇలాంటి మత విద్వేషాలకు తావు లేకుండా ఇక్కడ హిందూ ముస్లిం అంతా కలిసి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏదో చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి బండి సంజయ్ పైన కఠినమైన చర్యలు కేసీఆర్ గారు తీసుకోవాలని కోరుతా ఉన్నాము. అలాగే ఈ యొక్క మంచి వాతావరణంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఏదో రకంగా చెడగొట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క యువకులకు రెచ్చగొడుతున్నటువంటి బీజేపీ వాళ్ళపైన కఠినమైన కఠినమైన చర్యలు కూడా తీసుకోవాలి. మీరు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే యువకులకు ఉద్యోగాలు లేకుండా ఉన్నటువంటి సహజ వనరులను అమ్ముకుంటుండని చేస్తున్న అది ఒక ప్రజలు మర్చిపోవడానికి ఈ యొక్క మతాన్ని రెచ్చగొడుతున్నట్టు కనిపిస్తూ ఉంది కాబట్టి అది మీరు మర్చిపోవాలి. మీరు ప్రభుత్వంలో ఏం చేస్తారో అది చెప్పాలి కానీ ఈ యొక్క వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇది చేయడం చాలా తప్పు కనుక తప్పకుండా బండి సంజయ్ పైన
తాండూరులో ఒక విధంగా కేసు రిజిస్టర్ చేయబడుతుంది మేము ఒకేలా చేయకుంటే ఇక్కడైనా ధర్నా చేస్తాము దీనిపైన ఇంకా పెద్ద ఎత్తున మొత్తం మా సమాజం అంతా కూర్చొని అతనిపైన కఠినాతి కఠినమైన చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం చేయండి షేర్ చేయండి ఉసమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి।